కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల తన అన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఆయన ఈరోజు అసెంబ్లీకి హాజరయ్యి బాయ్కాట్ చేస్తూ వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసింది. దీనికి సంబంధించి ఆమె స్పందిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ బిల్లులు ప్రవేశపెడుతుంది, ప్రజా వ్యతిరేక బిల్లులు ఏమైనా ప్రవేశపెడుతుందా, ఇలాంటి వాటిని ఏవి కూడా లెక్క చేయకుండా సొంత ప్రయోజనాలే లక్ష్యంగా అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి వచ్చేయటం జరిగిందని, అలాగే అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడం కోసమే ఢిల్లీలో ధర్నా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, సొంత బాబాయ్ హత్య జరిగితే దాని గురించి జగన్ ఎప్పుడు ధర్నాలు చేశారు అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. సొంత చెల్లెళ్ళకే వెన్నుపోటు పొడిచి హత్య చేసిన వాళ్ళకి భుజాలు భుజాలు రాసుకుంటూ తిరుగుతున్నారని, బాబాయ్ హత్య కేసు విచారణకు సంబంధించి ఏనాడు ధర్నాలు చేయలేదని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఏనాడు ధర్నాలు చేయలేదని, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ల గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజు ఢిల్లీలో ధర్నాలు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన పార్టీ కార్యకర్త మరణిస్తే ఢిల్లీలో ధర్నా చేస్తా అంటున్నారని, రాష్ట్రంలో వరదలు వచ్చి వర్షాలు ఎక్కువగా పడి జనజీవనం అస్తవ్యస్తంగా తయారయ్యి ఎన్నో ప్రాంతాలు ముంపుకు గురయ్యి ప్రజలు నిరాశ్రలయ్యి ఉంటే వాళ్ళను పరామర్శించడానికి వెళ్లకుండా, వాళ్ళని ఓదార్చకుండా సొంత ప్రయోజనాల కోసం, సొంత లబ్ధి కోసం పార్టీ కార్యకర్త మరణాన్ని అడ్డుపెట్టుకుని శవ రాజకీయాలు చేస్తూ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నాడని, అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణ వల్ల జరిగిందే తప్ప పార్టీలకు ప్రమేయం లేదని ఇప్పటికే పోలీసులు విచారించి చెప్పడం జరిగిందని, అయినా కూడా ఏపీలో విపత్కర పరిస్థితులుంటే ప్రజలకు అండగా నిలబడాల్సింది పోయి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తా అంటున్నావు జగన్, నీకు అసలు సిగ్గుందా అని చెప్పి షర్మిల ప్రశ్నించడం జరిగింది.